एपी ప్రభుత్వం పై పోరుకు ఉద్యోగులు ఏకమయ్యారు పిఆర్సీ జీవను వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి పిఆర్సీ సాధన సమితి ఇవాల సమ్మి నోటీసు వనుంది సచివాలయానికి వెళ్లి సిఎస్ ను కలిసి నోటీసులు అందజేయనున్నారు చర్చల కోసం ప్రభుత్వం ఇచ్చిన పిలుపును కూడా ఉద్యోగ సంఘాలు నిరాకరించాయి అటు జిల్లాలోని అధికారులు కూడా పిఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమితికి మద్దతు తెలిపారు జిల్లాలో కార్యచరణకు పిలుపునిచ్చారు ఏపీ ప్రభుత్వం పై పోరుకు ఉద్యోగులు ఏకమయ్యారు పిఆర్సీ జీవను వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి పిఆర్సీ సాధన సమితి ఇవాల సమ్మె నోటీసు ఇవ్వనుంది సచివాలయానికి వెళ్లి సిఎస్ ను కలిసి నోటీసులు అందజేయనున్నారు చర్చల కోసం ప్రభుత్వం ఇచ్చిన పిలుపును కూడా ఉద్యోగ సంఘాలు నిరాకరించాయి అటు జిల్లాలోని అధికారులు కూడా పిఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమితికి మద్దతు తెలిపారు జిల్లాలో కార్యచరణకు పిలుపునిచ్చారు రెడెంప్షన్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు నాగేశ్వర్ చెప్పండి థాంక్యూ ప్రసన్న ప్రభుత్వం పై పోరుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యారు అయితే నిన్న పిఆర్సీ ఉత్తర్వులు రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయంపై ఆలోచిస్తామని పిఆర్సీ స్టీరింగ్ కమిటీ తేల్చి చెప్పింది అయితే ప్రభుత్వం చర్చలకు రావాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రెండు సార్లు నిన్న చేసినట్లు శశిభూషణ్ చేసిన ప్రతిపాదనలను నిర్ధారితంగా తిరస్కరించింది అయితే మధ్యాహ్నం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సిఎస్ కు సమ్మె నోటీస్ ఇవ్వాలని నిర్ణయించింది అయితే ఉద్యమాన్ని విజయవంతం చేయడం కోసం కూడా తీసుకోవాల్సిన చర్యలపై పిఆర్సీ సాధన సమితి ఆదివారం నిన్నైతే సమావేశమై చర్చించింది విజయవాడలో రెవెన్యూ అసోసియేషన్ భవనంలోనే కార్యక్రమం జరిగింది జరిగిన సమావేశానికి నాలుగు ప్రధాన ఐకాస నేతలు హాజరై కీలక అంశాలపై ఐదు గంటల పాటు సుదీర్ఘ చర్చించారు చర్చలకు రావాలని ఒకసారి మంత్రులు బొత్స పేర్ని నాని ఫోన్లు చేయగా మరోసారి జేఏడి కార్యదర్శి ఫోన్ చేయడంతో చర్చలకు వెళ్లాలా వద్దా అనే అంశంపై కూడా స్టీరింగ్ కమిటీలో చర్చించారు మంత్రులు కమిటీ పరిధి ఏంటో ప్రభుత్వం తెలియజేయని కారణంగా చర్చలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు కూడా నిన్న తెలిపారు అయితే రోజువారీ ఆందోళనను విజయవంతం చేసేందుకు పిఆర్సీ సాధన సమితి ప్రత్యేక చర్యలు తీసుకుంది ప్రతి జిల్లాకు ప్రతి జేఏసీ తరఫున ఒక్కొక్క రాష్ట్ర స్థాయి నాయకుడిని పంపాలని నలుగురు నేతలను పర్యవేక్షణల కోసం కేటాయించాలని తీర్మానించారు అయితే స్టీరింగ్ కమిటీలో ప్రస్తుతం ఉన్న 12 మందికి అదనంగా మరో 8 మంది సభ్యులను కూడా పెంచుకున్నారు అయితే పెంచుకున్నట్లు నిర్ణయం తీసుకున్నారు ఉద్యోగులపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతుందన్న సమితి నేతలు సమర్థంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు అయితే ఉద్యోగులు
మృదు స్వభావంతో విమర్శలకు ఎక్కడైనా తిప్పి కొట్టాలి టీఆర్పీ సాధన సమితి నేతలను పిలుపునిచ్చారు అయితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీస్ ఇస్తాం స్టీరింగ్ కమిటీ సభ్యులను 12 నుంచి 20 మందికి పెంచుకున్నాం మాది గొంతెమ్మ కోరికలు కాదు న్యాయమైన డిమాండ్లు ఒప్పందం పొరుగు సేవలు సిబ్బందికి లబ్ధి జరిగే వరకు పోరాడతాం మాతో చర్చలకు కమిటీ వేసినట్లు అధికార సమాచారం లేదు అని కూడా నిన్న తెలిపినట్లు తెలిసిందే అయితే నిర్ణయాధికారంపై మాకు స్పష్టత లేదు రేపు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు పిలిచారు జీవోల అమలు నిలిపివేస్తే ఉత్తర్వులు ఇచ్చే వరకు చర్చలకు వెళ్ళం అని కూడా తెలపడం జరిగింది అయితే జనవరికి డిసెంబర్ జీతాన్నే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదికలను ఇవ్వాలని డిమాండ్ ఇవ్వాలి పిఆర్సీ సాధన సమితి తెలిపింది అయితే పిఆర్సీ సాధనే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని సమావేశంలో నిర్ణయించామని కూడా సిఎస్ కు ఇచ్చే సమ్మె నోటీసులను పిఆర్సీ సహా సంబంధిత అంశాలనే ఉంచాలని నిర్ణయించాం అయితే పిఆర్సీతో ఉద్యోగుల వేతనాలు తగ్గడం వల్ల నష్టం జరుగుతుంది హెచ్ఆర్ఏ తగ్గడం వల్ల తన జీతం కూడా తగ్గుతుందని సంఘ నేత వెంకటరామరెడ్డి కూడా తెలిపారు అయితే పిఆర్సీ పై ఇచ్చిన జీవోలను అమలు చేసే విషయమై ఆర్థిక శాఖలో ఉన్నతాధికారులు అత్యుత్తమంగా చూపుతున్నారని పిఆర్సీ సాధన సమితి అయితే ఆరోపించింది పిఆర్సీ ఉత్తర్వులు అమలు చేయాలని కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదని నేతలు అన్నారు పాత జీతాలు ఇచ్చేలా సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని సమితి కూడా కోరుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.